ఈ వీడియోలో క్వాట్రాటిక్ ఈక్వేషన్స్లో ఉన్న ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్ని కవర్ చేస్తాను క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ టూ పార్ట్స్ చేస్తాను ఒకే పార్ట్లో చేస్తే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి టూ పార్ట్స్లో చేస్తాను ఈ క్వాట్రాటిక్ ఈక్వేషన్స్ కాన్సెప్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేసే మెథడ్స్ అన్నీ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఉన్నవి వాటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఆ కాన్సెప్ట్ ఆ మెథడ్స్ ఒకసారి చూస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీద కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది అప్పుడు ఈ క్వశ్చన్స్ ఇంకా ఈజీగా అర్థమవుతాయి ఒకవేళ మీకు కాన్సెప్ట్ తెలిసి ఉంటే క్వశ్చన్స్ డైరెక్ట్గా చూస్తే సరిపోతుంది కాన్సెప్ట్ చూడాల్సిన అవసరం లేదు కాన్సెప్ట్ మీకు తెలియకపోతే కనుక ప్రీవియస్గా పెట్టిన వీడియోస్లో ఉన్న కాన్సెప్ట్ లింక్ ఇస్తాను అవి ఒకసారి చూస్తే మీకు ఈజీ అనిపిస్తుంది సో ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఉన్న ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ని చూద్దాం ఏ ట్రైన్ ట్రావెల్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ఫోర్ ఎయిటీ కిలోమీటర్ అట్ ద స్పీడ్ ఆఫ్ యూనిఫామ్ ఇఫ్ ద స్పీడ్ హ్యాడ్ బీన్ ఎయిటీ కిలోమీ ఎయిట్ కిలోమీటర్ లెస్ దెన్ ఇట్ వుడ్ హ్యావ్ టేకెన్ త్రీ అవర్స్ మోర్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ ఫైన్ ద స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ సో ఒక ట్రైన్ ఫోర్ ఎయిటీ కిలోమీటర్ డిస్టెన్స్ని ట్రావెల్ చేయాలి సేమ్ స్పీడ్తో యూనిఫామ్ స్పీడ్ అంటే సేమ్ స్పీడ్ ఇప్పుడు ఈ స్పీడ్ కనుక ఎయిట్ కిలోమీటర్ తక్కువ తీసుకుంటే అంటే ఒరిజినల్గా ఉన్న స్పీడ్ కంటే ఎయిట్ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ తక్కువ తీసుకుంటే అప్పుడు అది త్రీ అవర్స్ ఎక్కువ టైం తీసుకుంటుంది దానికి ఆ డిస్టెన్స్ కవర్ చేయడానికి ఎందుకంటే స్పీడ్ తగ్గితే మనకి టైం ఎక్కువ పడుతుంది అని తెలుసు సో ఇక్కడ ఎయిట్ కిలోమీటర్ తక్కువ స్పీడ్ తీసుకుంటే త్రీ అవర్స్ ఎక్కువ టైం పడుతుంది అయితే స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఎంత అంటే ఒరిజినల్గా ఉన్న స్పీడ్ ఎంత ఇక్కడ లెట్ ద స్పీడ్ ఆఫ్ ట్రైన్ బి ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ ఇక్కడ టైం అనే ఫార్ములా తీసుకుంటున్నాను నేను టైం వన్ అంటే ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ ఉన్నప్పుడు స్పీడ్ అప్పుడు టైం అనమాట ఫోర్ ఎయిటీ బై ఎక్స్ అవర్స్ డిస్టెన్స్ అంటే ఫోర్ ఎయిటీ కిలోమీటర్ స్పీడ్ ఎక్స్ కాబట్టి ఇది స్పీడ్ ఈజ్ డిక్రీజ్డ్ బై ఎయిట్ కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ డిక్రీజ్ అయిపోయింది ఎయిట్ కిలోమీటర్ అందుకనే ఒరిజినల్గా ఉన్న స్పీడ్ ఎక్స్ కాబట్టి అందులో నుంచి ఎయిట్ డిక్రీస్ అంటే లెస్ చేయాలి తగ్గించాలి మైనస్ చేయాలి ఎక్స్ మైనస్ ఎయిట్ కిలోమీటర్ పర్ అవర్ ఇప్పుడు టైం టూ ఫోర్ ఎయిటీ బై డిస్టెన్స్ బై స్పీడ్ కదా ఫోర్ ఎయిటీ బై అంటే డిస్టెన్స్ మారదు ఇక్కడ సేమ్ డిస్టెన్స్ స్పీడే మారుతుంది ఫోర్ ఎయిటీ బై ఎక్స్ మైనస్ ఎయిట్ అవర్స్ క్వశ్చన్లో ఏమన్నాడు స్పీడ్ తగ్గితే త్రీ అవర్స్ ఎక్స్ట్రా పడుతుంది అంటే ఈ టైంకి ఈ టైంకి ఉన్న టైంలో ఉన్న డిఫరెన్స్ ఎంత ఇండైరెక్ట్గా క్వశ్చన్ నుంచి త్రీ అవర్స్ దాన్నే ఇక్కడ రాసాం ద డిఫరెన్స్ బిట్వీన్ టూ టైమింగ్స్ ఈజ్ త్రీ అవర్స్ టీ టూ మైనస్ టీ వన్ ఈక్వల్ టు త్రీ టీ టూ వాల్యూ మైనస్ టీ వన్ వాల్యూ ఈక్వల్ టు త్రీ ఎల్సీఎం చేశాను ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎయిట్ క్రాస్ మల్టిప్లికేషన్ ఫోర్ ఎయిటీ ఇంటూ ఎక్స్ ఫోర్ ఎయిటీ ఎక్స్ మైనస్ ఫోర్ ఎయిటీ ఇంటూ ఎక్స్ మైనస్ ఎయిట్ ఈక్వల్ టు త్రీ ఫోర్ ఎయిటీ ఎక్స్ మైనస్ ఫోర్ ఎయిటీ ఇంటూ ఎక్స్ ఫోర్ ఎయిటీ ఎక్స్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఫోర్ ఎయిటీ ఇంటూ ఎయిట్ త్రీ థౌజండ్ ఎయిట్ ఫార్టీ కింద ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎయిట్ ఇంటూ ఎక్స్ ఎయిట్ ఎక్స్ ఈక్వల్ టు త్రీ ప్లస్ ఫోర్ ఎయిటీ ఎక్స్ మైనస్ ఫోర్ ఎయిటీ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది త్రీ ఎయిట్ ఫోర్ జీరో బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎయిట్ ఎక్స్ ఈక్వల్ టు త్రీ ఈ డినామినేటర్లో ఉన్న వాల్యూని ఇటువైపు తీసుకెళ్తే మల్టిప్లై అవుతుంది త్రీ థౌజండ్ ఎయిట్ ఫార్టీ ఈక్వల్ టు త్రీ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎయిట్ ఎక్స్ ఈ త్రీ నీట్ వైపు తీసుకొచ్చేస్తే బై అవుతుంది త్రీ ఎయిట్ ఫోర్ జీరో బై త్రీ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎయిట్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎయిట్ ఎక్స్ ఈక్వల్ టు త్రీతో దీన్ని క్యాన్సిల్ చేస్తే ట్వల్వ్ ఎయిటీ వచ్చింది ఈ ట్వెల్వ్ ఎయిటీని ఇటు తీసుకొస్తే మైనస్ ట్వెల్వ్ ఎయిటీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎయిట్ ఎక్స్ ఈక్వ మైనస్ ట్వల్వ్ ఎయిటీ ఈక్వల్ టు జీరో దీన్ని ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో సాల్వ్ చేస్తున్నాను నేను ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో సాల్వ్ చేస్తున్నాను ఎక్స్ స్క్వేర్ ప్లస్ థర్టీ టూ ఎక్స్ మైనస్ ఫార్టీ ఎక్స్ మైనస్ వన్ టూ ఎయిట్ జీరో ఈక్వల్ టు జీరో ఈ టూ టర్మ్స్లో నుంచి ఎక్స్ కామన్ తీశాను ఇలా వచ్చింది ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ థర్టీ టూ ఈ టూ టర్మ్స్లో నుంచి మైనస్ ఫార్టీ కామన్ తీశాను ఎక్స్ ప్లస్ థర్టీ టూ ఈక్వల్ టు జీరో ముందు స్టెప్లో ఎక్స్ ప్లస్ థర్టీ టూ కామన్ ఉంది కాబట్టి అది కామన్ తీస్తే ఎక్స్ మైనస్ ఫార్టీ వచ్చింది ఎక్స్ ప్లస్ థర్టీ టూ ఈక్వల్ టు జీరో ఈ టూ టర్మ్స్కి విడివిడిగా జీరో అప్లై చేసుకోవాలి

ఈచ్ బాయ్ కాంట్రిబ్యూటెడ్ రూపీస్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ అండ్ ఈచ్ గర్ల్ కాంట్రిబ్యూటెడ్ రూపీస్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇఫ్ ద టోటల్ మనీ దెన్ కలెక్టెడ్ వర్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ హౌ మెనీ బాయ్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్ ఒక క్లాసులో మొత్తంలో సిక్స్టీ స్టూడెంట్స్ ఉన్నారు ఒక్కొక్క బాయ్ ఎంతమంది గర్ల్స్ ఉన్నారో అంత మనీ ఇచ్చాడు ఒక్కొక్క బాయ్ గర్ల్ కూడా అంతే ఒక్కొక్క గర్ల్ ఎంతమంది బాయ్స్ ఉన్నారో అంత మనీ ఇచ్చారు ఒక్కొక్క గర్ల్ మొత్తం కలెక్ట్ అయిన మనీ చూస్తే సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అయింది అయితే ఆ క్లాస్లో నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంత అని క్వశ్చన్ అడిగాడు సో ఆ క్వశ్చన్ నుంచి ఆన్సర్ కూడా అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం లెట్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద క్లాస్ బి ఎక్స్ ఇక్కడ బాయ్స్ ఎక్స్ అని ఎజ్యూమ్ చేసుకుంటున్నాం అప్పుడు గర్ల్స్ ఎంత అవుతారు మొత్తం సిక్స్టీ కాబట్టి బాయ్స్ ఎక్స్ అని ఎజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి సిక్స్టీలో నుంచి ఎక్స్ సప్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది మొత్తం స్టూడెంట్స్ నుంచి బాయ్స్ తీస్తే మిగిలిది గర్ల్సే కదా అందుకే సిక్స్టీ మైనస్ ఎక్స్ అయింది ఈచ్ బాయ్ కాంట్రిబ్యూటెడ్ రూపీస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఒక్కొక్క బాయ్ ఎంతమంది బ గర్ల్స్ ఉన్నారో అంత అంత మనీని కాంట్రిబ్యూట్ చేశారు ఎంతమంది గర్ల్స్ ఉన్నారు ఇక్కడ సిక్స్టీ మైనస్ ఎక్స్ ఒక్కొక్క బాయ్ కూడా ఎన్ని రూపీసే ఇస్తాడు దెన్ మనీ కాంట్రిబ్యూటెడ్ బై బాయ్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ సిక్స్టీ మైనస్ ఎక్స్ మొత్తం బాయ్స్ ఎక్స్ ఒక్కొక్క బాయ్ కాంట్రిబ్యూట్ చేసింది సిక్స్టీ మైనస్ ఎక్స్ సో ఈ రెండు మల్టిప్లై చేస్తే బాయ్స్ కాంట్రిబ్యూట్ చేసిన మనీ వస్తుంది ఈచ్ గర్ల్ కాంట్రిబ్యూటెడ్ రూపీస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బాయ్స్ దెన్ మనీ కాంట్రిబ్యూటెడ్ బై గర్ల్స్ గర్ల్స్ నెంబర్ అంతా సిక్స్టీ మైనస్ ఎక్స్ బాయ్స్ ఎక్స్ అంటే ఒక్కొక్క గర్ల్ ఇంత మనీ ఇచ్చారు కాబట్టి రెండు ఇంటూ అయినాయి టోటల్ మనీ కాంట్రిబ్యూటెడ్ బై బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఈజ్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ సో మొత్తం బాయ్స్ గర్ల్స్ కలిపి కాంట్రిబ్యూట్ చేసింది సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ కాబట్టి ఎక్స్ ఇంటూ సిక్స్టీ మైనస్ ఎక్స్ ప్లస్ సిక్స్టీ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు సిక్స్టీన్ హండ్రెడ్ ఈ టర్మ్ ఈ టర్మ్ సేమ్ ఉంది టూ టైమ్స్ ఉంది అందుకే టూ పెట్టేశాను టూ ఇంటూ ఎక్స్ ఇంటూ సిక్స్టీ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు సిక్స్టీన్ హండ్రెడ్ ఇక్కడ ఉన్న టూ నీట్వైపు తీసుకెళ్తే బై అయింది

ప్లస్ ఎయిట్ హండ్రెడ్ ఈక్వల్ టు జీరో సో ఫస్ట్ టూ టర్మ్స్ నుంచి ఎక్స్ కామన్ తీశాను ఎక్స్ మైనస్ ఫార్టీ వచ్చింది ప్లస్ నెక్స్ట్ టూ టర్మ్స్ నుంచి ట్వంటీ కామన్ తీశాను ఎక్స్ మైనస్ ఫార్టీ ఈక్వల్ టు జీరో ఓవరాల్గా చూస్తే ఎక్స్ మైనస్ ఫార్టీ కామన్ ఉంది అందుకే ఎక్స్ మైనస్ ఫార్టీ కామన్ తీశాను అప్పుడు ఇక్కడ నుంచి ఎక్స్ మిగులుతుంది ఇక్కడ నుంచి ట్వంటీ మిగులుతుంది ఈక్వల్ టు జీరో ఎక్స్ మైనస్ ఫార్టీ ఈక్వల్ టు జీరో అండ్ ఎక్స్ ప్లస్ ట్వంటీ ఈక్వల్ టు జీరో ఈ టూ టర్మ్స్ని ఇండివిజువల్గా జీరోకి ఈక్వల్ చేయాలి ఎక్స్ ఈక్వల్ టు ఫార్టీ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ ట్వంటీ నెంబర్ ఆఫ్ బాయ్స్ కానీ నెంబర్ ఆఫ్ గర్ల్స్ కానీ నెగిటివ్ ఉండకూడదు కాబట్టి మైనస్ ట్వంటీ తీసుకోకూడదు సో నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈక్వల్ టు ఫార్టీ క్వశ్చన్లో ఇది అడిగాడు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అని నెంబర్ ఆఫ్ గర్ల్స్ అని అడుగుంటే అది కూడా వస్తుంది ఈజీగా బాయ్స్ ఫార్టీ అయితే గర్ల్స్ సిక్స్టీ అవుతారు ఎందుకని మొత్తం సిక్స్టీ మెంబర్స్ కాబట్టి సో ఇది ఆన్సర్ టు దట్ క్వశ్చన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏ మోటార్ బోట్ హెడ్స్ అప్ స్ట్రీమ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ట్వంటీ ఫోర్ కిలోమీటర్ ఆన్ ఏ రివర్ హూస్ కరెంట్ ఈజ్ రన్నింగ్ ఎట్ త్రీ కిలోమీటర్ పర్ అవర్ ద ట్రిప్ అప్ అండ్ బ్యాక్ టేక్ సిక్స్ అవర్స్ ఎజ్యూమింగ్ దట్ ద మోటార్ బోట్ మెయింటైన్ ఏ కానిస్టెంట్ స్పీడ్ వాట్ వాజ్ ఇట్స్ స్పీడ్ అంటే ఒక మోటార్ బోట్ అప్ స్ట్రీమ్ వెళ్తుంది రివర్లో అప్ స్ట్రీమ్ అంటే వాటర్ ఫ్లోకి ఆపోజిట్ డైరెక్షన్ని అప్ స్ట్రీమ్ అంటాం ఎ డిస్టెన్స్ ఆఫ్ ట్వంటీ ఫోర్ కిలోమీటర్ హూస్ కరెంట్ ఈజ్ రన్నింగ్ ఎట్ త్రీ కిలోమీటర్ పర్ అవర్ అంటే దాని వాటర్ స్పీడ్ ఏదైతే ఉందో అది త్రీ కిలోమీటర్ పర్ అవర్ కరెంట్ అంటే ఇక్కడ మనం వాడుకునే కరెంట్ కాదు వాటర్ స్పీ వాటర్ ఫ్లో స్పీడ్ని కరెంట్ అంటాం ద ట్రిప్ అప్ అండ్ బ్యాక్ టేక్ సిక్స్ అవర్స్ అంటే ట్రిప్ అప్ అండ్ బ్యాక్ అంటే ఒకసారి అప్ స్టూమ్ వెళ్ళి మళ్ళీ వెనక్కి రావడానికి సిక్స్ అవర్స్ టైం పట్టింది అయితే ఇక్కడ ఎజ్యూమింగ్ దట్ మోటార్ బోట్ మెయింటైన్ అంటే ఒకే స్పీడ్తో మెయింటైన్ చేస్తుంది బో మోటార్ బోట్ అనేది అనుకుంటే ఆ స్పీడ్ ఎంత అవుతుంది సో క్వశ్చన్ ఇక్కడ ఎండి అయింది కాబట్టి అక్కడి నుంచి ఆన్సర్ స్టార్ట్ చేస్తాం లెట్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ బి ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ ఎక్స్ మైనస్ త్రీ ఎప్పుడైతే బోట్ అప్ స్ట్రీమ్ వెళ్తుందో ఫ్లోకి వాటర్ ఫ్లోకి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తే బోట్ వాటర్ యొక్క స్పీడ్ని బోట్ స్పీడ్లో నుంచి మైనస్ చేయాలి అప్పుడు ఎక్స్ మైనస్ త్రీ కిలోమీటర్ పర్ అవర్ ద స్పీడ్ ఆఫ్ ది బోట్ అప్ స్ట్రీమ్ సారీ ఇక్కడ అప్ స్ట్రీమ్ అని ఉంది డౌన్ స్ట్రీమ్ అని ఉండాలి యాక్చువల్లీ డౌన్ స్ట్రీమ్ అని ఉండాలి చూసుకోండి ఇక్కడ డౌన్ స్ట్రీమ్ అని ఉండాలి అప్ స్ట్రీమ్ అని అనుకోకూడదు సో మీరు నోట్ చేసుకోండి డౌన్ స్ట్రీమ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ త్రీ కిలోమీటర్ పర్ అవర్ వాటర్ ఫ్లోకి సేమ్ డైరెక్షన్లో బోట్ వెళ్తే దాన్ని డౌన్ స్ట్రీమ్ అంటారు డౌన్ స్ట్రీమ్ వెళ్తున్నప్పుడు వాటర్ స్పీడ్ని బోట్ స్పీడ్ని ఎడిషన్ చేయాలి ఎక్స్ ప్లస్ త్రీ కిలోమీటర్ పర్ అవర్ టైమ్ టేకెన్ టు గో అప్స్ట్రీమ్ టైంకి ఫార్ములా ఏంటి డిస్టెన్స్ బై స్పీడ్ డిస్టెన్స్ ట్వంటీ ఫోర్ అప్స్ట్రీమ్ స్పీడ్ ఎక్స్ మైనస్ త్రీ ట్వంటీ ఫోర్ బై ఎక్స్ మైనస్ త్రీ అవర్స్ టైమ్ టేకెన్ టు గో డౌన్ స్ట్రీమ్ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ బై ఎక్స్ ప్లస్ త్రీ గివెన్ దట్ ద ట్రిప్ అప్ అండ్ బ్యాక్ టేక్ సిక్స్ అవర్స్ అంటే ఒకసారి అప్స్ట్రీమ్ వెళ్ళి మళ్ళీ డౌన్ స్ట్రీమ్ రావడానికి సిక్స్ అవర్స్ పట్టింది సో ఇది ప్లస్ ఇది ఈక్వల్ టు సిక్స్ ఎల్సిఎం చేస్తే ఎక్స్ మైనస్ త్రీ ఇంటూ ఎక్స్ ప్లస్ త్రీ క్రాస్ మల్టిప్లికేషన్ ట్వంటీ ఫోర్ ఇంటూ ఎక్స్ ప్లస్ త్రీ ప్లస్ ట్వంటీ ఫోర్ ఇంటూ ఎక్స్ మైనస్ త్రీ ఈక్వల్ టు సిక్స్ ట్వంటీ ఫోర్ ఇంటూ ఎక్స్ ట్వంటీ ఫోర్ ఎక్స్ ట్వంటీ ఫోర్ త్రీ సార్ సెవెంటీ టూ ట్వంటీ ఫోర్ ఎక్స్ మైనస్ సెవెంటీ టూ ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ నైన్ వచ్చింది ఈక్వల్ టు సిక్స్ ఇక్కడ ప్లస్ సెవెంటీ టూ మైనస్ సెవెంటీ టూ క్యాన్సిల్ అయిపోయింది ట్వంటీ ఫోర్ ఎక్స్ ప్లస్ ట్వంటీ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు ఫార్టీ ఎయిట్ ఎక్స్ అవుతుంది ఫార్టీ ఎయిట్ ఎక్స్ ఈక్వల్ టు డినామినేటర్లో ఉన్న ఎక్స్ స్క్వేర్ మైనస్ నైన్ ఇటు ఇటుపక్కకు వచ్చింది అందుకే ఇక్కడ మల్టిప్లై అయింది ఫార్టీ ఎయిట్ ఎక్స్ ఈక్వల్ టు సిక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ నైన్ ఈ సిక్స్ మల్టీప్లై అవుతుంది ఇటువైపు పది బై అయింది ఫార్టీ ఎయిట్ ఎక్స్ ఈక్వల్ టు సిక్స్ దట్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ నైన్ సిక్స్ టేబుల్లో ఫార్టీ ఎయిట్ ఎయిట్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఎయిట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ నైన్ ఎక్స్ స్క్వేర్ ఈ ఎయిట్ ఎక్స్ ఇటు తీసుకెళ్తే మైనస్ ఎయిట్ ఎక్స్ అవుతుంది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎయిట్ ఎక్స్ మైనస్ నైన్ ఈక్వల్ టు జీరో ఫ్యాక్టరీజేషన్ మెతల్లో సాల్వ్ చేస్తున్నాను ఎక్స్ స్క్వేర్ మైనస్ నైన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ నైన్ ఈక్వల్ టు జీరో ఫస్ట్ టూ టమ్ నుంచి ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ నైన్ ఇక్కడ నుంచి ఎక్స్ మిగులుతుంది ఇక్కడ నుంచి నైన్ మిగులుతుంది ప్లస్ ఇక్కడ కామన్ తీయడానికి ఏమీ లేదు అందుకే వన్ ఎక్స్ మైనస్ నైన్ ఈక్వల్ టు జీరో ఓవరాల్గా అబ్జర్వ్ చేస్తే ఎక్స్ మైనస్ నైన్ కామన్ ఉంది అది కామన్ తీస్తే ఇక్కడ నుంచి ఎక్స్ మిగులుతుంది ఇక్కడ నుంచి వన్ మిగులుతుంది ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో టూ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి విడివిడిగా జీరోకి ఈక్వల్ చేసుకోవాలి ఎక్స్ మైనస్ నైన్ ఈక్వల్ టు జీరో కావా ఎక్స్ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో ఎక్స్ ఈక్వల్ టు నైన్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ వన్ సో స్పీడ్ కదా ఎక్స్ అంటే మనం స్పీడ్ బోర్డ్ స్పీడ్ అని అనుకున్నాం స్పీడ్ ఎప్పుడు నెగిటివ్ ఉండకూడదు కాబట్టి మైనస్ వన్ అవ్వదు ఎక్స్ ఈక్వల్ టు నైన్ మాత్రమే అవుతుంది సో స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ ఈజ్ నైన్ కిలోమీటర్ పర్ అవర్ ఇది క్వశ్చన్ సో ఇక్కడ స్ట్రీమ్ అని ఉంది స్పీడ్ ఆఫ్ ది బోట్ అని ఉండాలి స్పీడ్ ఆఫ్ ది బోట్ క్వశ్చన్లో బోట్ స్పీడ్ అంతా ఫైండ్ అవుట్ చేయమన్నాడు స్పీడ్ ఆఫ్ ది బోట్ ఫైండ్ అవుట్ చేసాం ఈజ్ నైన్ కిలోమీటర్ పర్ అవర్ ఇందులో నేను క్వార్టరటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఫ్యాక్టరేషన్ మెథడ్ అని చెప్పాను ఈ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఇంకా టూ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి ఆ మెథడ్స్ అన్నీ కూడా ప్రీవియస్ వీడియోస్ను ఆల్రెడీ కవర్ చేశాను నేను ఆ మెథడ్లో కోడ్రాట్కి ఈక్వేషన్ అసలు ఎలా సాల్వ్ చేయాలి అనేది ఆ వీడియోస్ని నేను ఆల్రెడీ వీడియో స్టార్టింగ్ ఫస్ట్లో చెప్పాను ఆ వీడియోస్ని నేను డిస్క్రిప్షన్ లింక్లో పెడతాను సో అవి చూస్తే ఈ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఎలా చేయాలి ఇందులో అర్థమవుతుంది అవి చూసి ఇది చూడండి ఇక్కడ సొల్యూషన్ మీకు అర్థం అవుతుంది